సార్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. నమస్తే అండి. సార్, ఇవాళ షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూడాలి సార్? ఈ ఈ ఆస్తి నాకు ఈ కండా ఉండటానికి దారులని దేవులాడుతున్నారు, కేసులు వేస్తున్నారని షర్మిల గారు వ్యాఖ్యలు చేశారు, ప్లస్ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినట్టున్నారు, దాన్ని ఎట్లా చూడాలి? అంటే షర్మిల గారు తప్పుల మీద తప్పులు చేయడం, చాలా అది కూడా వేగంగా చేయడం, అది చివరికి ఆమెకు నష్టం చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. ఈరోజు ఆమె ప్రధానంగా గత 2-3 రోజులుగా ఆస్తుల పంపకాలకు సంబంధించి రకరకాల చర్చ జరిగిన ఈరోజు ప్రధానమైనటువంటి 2-3 అంశాలు ఆమె ప్రస్తావించింది. తను తొందరపాటు చర్యల వల్ల తన తప్పులు తానే ఒప్పుకుంటా ఉంది. 2 ప్రధానమైన అంశాలు ప్రస్తావించారు. వారు ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే విశాఖపట్నంలో వ్యాఖ్యలు చేశారో, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, రాజకీయాలు వాడుకుంటున్నారని, దాన్ని కౌంటర్ చేసే పనిలో భాగంగా ఆమె ఒక మాట చెప్పారు. వారు ఏమంటారంటే, ఏదైతే వారికి ఎంఓయూ రాయిచ్చారో, సరస్వతి పవర్ ప్లాంట్ కావచ్చు, సండూర్కు సంబంధించిన ఏదైతే 2-3 ఉన్నాయో, ఆ షేర్లు బదలాయింపు చేయాలనుకున్నారో సమస్య పరిష్కారం అయిన తర్వాత, దానికి జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ చేశారు. ఇది ఈడీ అటాచ్మెంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు చేయడానికి వీలు లేదని. అయితే ఇక్కడ షర్మిల గారు ఏమంటారంటే, ఆ సదరు కంపెనీలు అసలు ఈడీ అటాచ్మెంట్లో లేదని చెప్పేస్తున్నారు ఏకంగా. 2, ఇంకొక మాట అంటున్నారు. ఆ మాట ఏమంటారంటే, స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ లేదా చోట్ల షేర్లు ఈడీ అటాచ్మెంట్లో ఉంటే కూడా జరుగుతాయి, జరిగినా కూడా అడుగురు పట్టించుకోరు, ఈయన ఎందుకు పట్టించుకుంటున్నాడు అంటే 2 మాటలు అంటున్నారు. 1, సదరు కంపెనీలు ఏ కంపెనీలు అయితే ఎంఓలు రాసి ఈడీ అటాచ్మెంట్లో ఉండగా నేను ఇప్పుడు చేయలేను అంటున్నాడో, అది ఈడీ అటాచ్మెంట్లో లేదని ఒక ప్రకటన. 2, ఈడీ అటాచ్మెంట్లో ఉన్నా కూడా షేర్లు క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి, ఎవరేం పట్టించుకోరు, ఉదాహరణకు షేర్ మార్కెట్లు అని కొన్ని మాటలు నేస్తున్నారు. ఇది పరస్పర భిన్నమైనటువంటి వాదనలు. ఈ పరస్పరం భిన్నమైన ఎందుకు అంటున్నారంటే, ఫస్ట్ వాదన ఆ కంపెనీలు ఏదైతే తనకు ఎంఓ రాయిచ్చారో వాళ్ళ తల్లి పేరుతో గిఫ్టెడ్గా, అది ఆ కంపెనీలు ఈడీ అటాచ్మెంట్లో లేదు అంటున్నారు. ఈడీ అటాచ్మెంట్లో లేదు అన్న తర్వాత, ఈడీ అటాచ్మెంట్ లేదు కాబట్టి మేము చేసుకున్నామని చెప్పచ్చు. ఆ మాట ఒక పక్క అంట, ఇంకో మాక ఏమంటున్నారు, ఈడీ అటాచ్మెంట్లో ఉంటే కూడా చేయొచ్చు, బొంబాయిలో చాలా జరుగుతున్నాయి స్టార్ దాంట్లో షేర్ మార్కెట్లో అని అంటారు. ఇది పరస్పర భిన్నమైంది కదా. తద్వారా ఒక నిజాన్ని ఒప్పుకుంటున్నారు, అంటే తాము ఈ కంపెనీల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓలు వాళ్ళ తల్లి పేరుతో ఇచ్చారో, అది జగన్ గారు ఏదైతే ఫిర్యాదు చేశారు కదా నాకు తెలియకుండా జరిగిందని, అది చేసామని ఒప్పుకుంటున్నారు ఇండైరెక్ట్గా. అంతే కదా, అంటే షేర్ మార్కెట్లో జరగట్లేదా, ఈ కంపెనీలు అసలు ఈడీ అటాచ్మెంట్లో లేదు అని చెప్పడం ద్వారా తను చేశానని ఒప్పుకుంటా ఉన్నారు ఇండైరెక్ట్గా. ఆ మాట డైరెక్ట్గా అనుకుని ఇండైరెక్ట్గా ఒప్పుకునేస్తున్నారు. ఆ రకంగా ఆమె తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. పోనీ ఆమె చెప్పిన మాటల్లో నిజం ఉందా? 2, ఆ 2 కంపెనీలు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయా? స్పష్టంగా ఉన్నాయి, లేకపోతే ఈ సమస్య ఎందుకు వస్తుంది? స్పష్టంగా ఉన్నాయి కాబట్టి లేవని చెప్పడం అనేది పొరపాటు. దానికి తగిన డాక్యుమెంట్ కూడా ఉన్నాయి. ఆ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓయూలు తల్లి పేరుతో షేర్లు బదలాయింపు షర్మిల గారి కోసం చేశారో, అవి ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయని స్పష్టమైన ఎవిడెన్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని బుకాయించడం కరెక్ట్ కాదు. అది తెలుసు కాబట్టి ఆమె ఫస్ట్ లేదంటుంది, ఆ తర్వాత ఉన్నా కూడా చేయొచ్చు అని అంటున్నారు. ఇది ఫస్ట్ పాయింట్, ఆమె ఆ లేదని చెప్పడం అబద్ధం. 2, చెయ్యొచ్చు ఎక్కడ నేర్చుకున్నారు అది నాకు అర్థం కాల. ఒక కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఏది బట్టి అది మాట్లాడమేనా? చేయకూడదు. ఈడీ అటాచ్మెంట్ అంటే అర్థం ఏమిటి? ఈడీ అటాచ్మెంట్ అర్థం ఏంటంటే, ఒక కంపెనీ, ఒక ఫ్యామిలీ బేస్డ్ కంపెనీ కావచ్చు, లేకపోతే ఇంకో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కావచ్చు, కంపెనీలు రిజిస్ట్రేషన్ అయ్యి వాటి పని చేస్తాయి, షేర్ల రూపంలో ఉంటాయి, దాంట్లో డైరెక్టర్స్ ఉంటారు, డైరెక్టర్లు కూడా ఓనర్స్ ఉంటారు, షేర్ హోల్డర్లు ఉండే ఓనర్లు డైరెక్టర్లు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ చేసే ఎంప్లాయీస్ని కూడా పెట్టచ్చు. అయితే ఎగ్జిక్యూటివ్ చేసే ఎంప్లాయీస్కి షేర్లు క్రయ విక్రయాలు అధికారాలు ఉండదు, షేర్లు ఉన్న వాళ్ళకి అధికారం ఉంటుంది. ఇట్లాంటి షేర్ హోల్డర్లు ఉన్నటువంటి ఈ కంపెనీలో ఏదైనా కేసు జరిగిందనుకోండి, అప్పుడు ఈడీ అటాచ్మెంట్లోకి వస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకు నేను మీరు రకరకాల డైరెక్టర్స్గా ఉంటాం, మన ఇద్దరు ఒక కంపెనీలో పెడతాం, డైరెక్టర్లుగా ఉంటాం, ఆ కంపెనీలో నా పాత్ర పైన ఒక కేసు వస్తుంది, వచ్చినప్పుడు ఈడీ అటాచ్మెంట్లోకి వెళ్తుంది. ఈడీ అటాచ్మెంట్లోకి వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే, రేపు నాది తప్పు అని తేలింది అనుకోండి, ఉదాహరణకు 100 కోట్ల రూపాయలు విలువైన కంపెనీ, ఆ కంపెనీలో కేసు 10 కోట్లు, కానీ మొత్తాన్ని నేను డైరెక్టర్ కాబట్టి, నేను ఓనర్ కాబట్టి నా మొత్తం ఈడీ ఏం చేస్తుంది అంటే యథాతథ స్థితిని కొనసాగించమంటుంది ఈడీ. ఎందుకంటే
రేపు కోర్టులో తేలింది అనుకోండి, ఆ 10 కోట్ల రూపాయలు నేను తిరిగి గవర్నమెంట్కో లేకపోతే సంబంధిత ఏజెన్సీకో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే హ్యాండింగ్ చేయాలి నేను 10 కోట్లు ఈ కంపెనీ ద్వారా ఇవ్వాలి. ఒకవేళ నేను నాకు క్రయ విక్రయాలు చేసే ఛాన్స్ ఇస్తే నేనేం చేస్తాను, సంబంధంలో అందరికీ అనధికారికంగా అమ్మేస్తాను. అప్పుడు వాళ్ళకి నోటీస్ అనుకో మాకేం సంబంధం అని వాళ్ళు పట్టుకోపోయి అంటారు. కాబట్టి నా ఓనర్షిప్ రద్దు కాకుండా ఉంటేనే రేపు శిక్ష పడ్డా ఫైన్ వేసినా తిరిగి దాన్ని వసూలు చేసుకోవాలి. అందుకోసం క్రయ విక్రయాలు ఆపేస్తారు. మీరు ఏ కేసైనా చూసుకోండి, డిస్ప్యూట్ కానీ కేసులు ఉన్న ఏ ప్రైవేట్ ప్రాపర్టీ అయినా ఏ ప్రాపర్టీని అయినా ఫస్ట్ క్రయ విక్రయాలు ఆపేస్తారు. మన సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇప్పుడు ఉదాహరణకు 22A ఇలాంటి భూములకు సంబంధించిన విషయాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు సబ్ రిజిస్టర్ కార్యాలయకి పలానా సర్వే నెంబర్లో ఉన్న భూములు రిజిస్ట్రేషన్ ఆపేయమని చెప్తుంది, బ్యాన్ పెట్టేస్తుంది. అంటే అర్థం ఏంటంటే శాశ్వతంగా బ్యాన్ అని కాదు, ఆ సమస్య పరిష్కారం బ్యాన్. అలా బ్యాన్ పెట్టకపోతే నేను అప్పటికి నేను అమ్మేస్తే బలైపోతారు. అందుకని బ్యాన్ కానీ లేదా అటాచ్మెంట్ కానీ జరిగినప్పుడు క్రయ విక్రయాలు చేయకూడదు. ఈమె ఇక్కడ ఈమె చెప్తున్న లాజిక్ ఏంటంటే షేర్ మార్కెట్లో జరగట్లేదా, జరుగుతాయి. అంటే ఒక కంపెనీలో ఉదాహరణకు సాక్షి అని ఒక కంపెనీ ఉంది, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి 2 రకాల షేర్లు ఉంటాయి, ఉండొచ్చు వాళ్ళు మొత్తం షేర్లు ఉండొచ్చు, లేకపోతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే వాళ్ళుగా ఉంటాయి. ఉదాహరణకు 1000 కోట్ల రూపాయలు ఆస్తి అనుకోండి, దాంట్లో 500 కోట్లు 600 కోట్ల రూపాయలు వేరేటువంటి షేర్లు జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉండొచ్చు. మిగిలిన 100 కోట్లు 200 కోట్లు లేకపోతే 500 కోట్ల లోపు మీలాంటి మాలాంటి సాధారణ ప్రజలు కూడా షేర్లు కొంటారు. అర్థమైంది అనుకుంటా, షేర్లు కొంటారు, ఆ షేర్లు మనం అమ్ముకోవచ్చు. కేసు ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డికి రిలేటెడ్గా ఉన్న షేర్లు వరకే చేయకూడదు. పబ్లిక్ లిమిటెడ్గా ఉన్న పబ్లిక్కు ఉన్నటువంటి షేర్లు నీలాంటి వాళ్ళు అలాంటి కొంటే మనం అమ్ముకోవచ్చు, క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. ఎందుకంటే కేసు మంది కాదు, వాళ్ళది. కాబట్టి ఈ బైఫర్కేషన్ ఉంటుంది. ఇదేమి, ఇది తెలుసు అంకి, తెలిసినప్పుడు ఏదేదో మాట్లాడేస్తా ఉంది. అంటే సాధారణ షేర్లు అంటే ఎవరి మీద అయితే కేసు ఉందో ఆ డైరెక్టర్లు ఆ షేర్ హోల్డర్ల మీద మాత్రమే ఈడీ అటాచ్మెంట్ ఉంటుంది. అదర్ దెన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినప్పుడు, పబ్లిక్ షేర్లు ఉన్నప్పుడు వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుగోలు చేసుకోవచ్చు, దాన్ని ఎవరు అభ్యంతరం చెప్పరు. అట్లాంటి జరుగుతున్న ఒక సాధారణ ప్రక్రియను తీసుకొచ్చి ఎడబెట్టేసి ఆడ జరుగుతుంది కదా, ఎడగడ జరగచ్చు అని చెప్పడం అంటే పూర్తిగా అడ్డగోలవాదనలు. కాబట్టి శర్మిల గారికి చట్టబద్ధంగా చేసుకుంటే చట్టబద్ధంగా చేసుకోవచ్చు, రాజకీయంగా చేసుకుంటే రాజకీయంగా చేసుకోవచ్చు, కానీ అబద్ధాలు చెప్పకూడదు. కాబట్టి షేర్ ఆ కంపెనీలు లేదని ఒక మాట అంటుంది, ఉన్నా కూడా చేసుకోవచ్చు అని ఉంటుంది, ఇది తప్పు. కాబట్టి శర్మిల గారు తప్పులు చేస్తూ ఒక నిజం చెప్పేశారు. అంటే జగన్ గారు ఏదైతే కంప్లైంట్ చేశారో తల్లి మీద చెల్లి మీద కూడా ఆస్తులు ఇచ్చినట్టే ఇచ్చి వెనక లాగేశారని ఇన్ని రోజులు చెప్పారు కదా, ఆమె చేసింది, రూల్స్కి అగైనస్ట్గా వెళ్ళింది అని ఇండైరెక్ట్గా ఆమె చెప్తా ఉంది. అంటే లేదని చెప్పడం, ఉన్నా చేసుకోవచ్చు అని చెప్పడం ద్వారా మేము చేసుకున్నాము, మీరు చేసుకున్న తర్వాత అది ఈడీ అటాచ్మెంట్లో ఉన్నప్పుడు తర్వాత జగన్ గారి పాత్రతో జరిగితే ఖచ్చితంగా రేపు జగన్ బాబు మీద బెయిల్ మీద ప్రభావం పడుతుంది. కాబట్టి బెయిల్ మీద ప్రభావం కాదు, ఆస్తి మీద అంటే అని మాట్లాడడం అనేది ఏదో లాజిక్గా మాట్లాడి ఉపయోగపడుతుంది. కాబట్టి శర్మిల గారు ఈరోజు చేసిన వాదనలు పూర్తిగా అర్ధరహితం, అది పూర్తిగా వాస్తవ విరుద్ధం. శర్మిల గారు ఇట్లాంటి చెప్పడం ద్వారా మరింత తనే నష్టపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి విమర్శలు చేయడం ద్వారా కొన్ని పత్రికల్లో ప్రాధాన్యత రావచ్చు, కానీ ఆమెకు వచ్చే లాభం పైపించి కాంగ్రెస్ కూడా నష్టం. ఆ కాంగ్రెస్ చీ ఆ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. రెండోది, ఈ మొత్తం ప్రక్రమంలో ఒక నిజాయితీకి ఒక మాట చెప్పింది మేము చేసుకున్నాము అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు అయినట్టుగా భావించాల్సి వస్తుంది. సార్, ఇంకొక అంశంలోకి వెళ్తే కనుక ఇవాళ నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వ్యక్తితో నేను పోరాడవలసి వస్తుంది, నేను ఇట్లాంటి వాడిని ఎక్కడా చూడలేదు, ఇంట్లో గొడవలు వీళ్ళకి ఇంట్లో గొడవలు ఎందుకు సార్, పక్కన ఇంట్లో వాళ్ళ గొడవలు అన్ని కూడా తీసుకొచ్చి మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఒక ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు సార్? అంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ ప్రత్యర్థి జగను, కాబట్టి ఇంట్లో కొట్లాడు అన్నా చెల్లెలే కదా వాళ్ళిద్దరు, దాన్ని ఒక రాయేస్తే పోయిందేముంది, పైసా ఖర్చు లేదు కదా అని ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఏం కుట్ర చేసి కాదు, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న తవాదలో మనం కూడా ఈ చెల్లికి అమ్మకి అన్యాయం చేసిన వాళ్ళు ఏం ప్రతిపక్ష నాయకుడు ఏంటి అనే చర్చ తేవడం ద్వారా రాజకీయ విమర్శ చేస్తున్నాడు. ఆయనకి వేరే ఉద్దేశాలు ఉండవు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సింది ఏంటంటే పదే పదే తెలియకుండా ఒక భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు, మళ్ళీ వస్తాడేమో జగను. అసలు ఇంకా 5 ఏళ్ళు ఉంది టెక్నికల్గా, ఇంకా 4-3 నెలలు తక్కువ, 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉంటారు. 5 సంవత్సరాలతో జగన్మోహన్ రెడ్డి వస్తాడో రాడో తెలియదు, మీరే గెలవచ్చు. కానీ పదే పదే ఆయన వస్తాడో ఆయన ఇటాటి వాళ్ళు రాకూడదు అంటే చాలా దుర్మార్గుడు కాబట్టి మళ్ళీ రాకూడదు. దుర్మార్గుడు అయితే ఆలోపటికి రానిరు కదా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో జరిగే పరిణామాలు బట్టి ఆయన కోట్లేరు. మీరు బాగా పరిపాలిస్తే మళ్ళీ మీకే వేస్తారు, బాగా పరిపాలించకపోతే వాళ్ళ కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా మళ్ళీ ఆయనకే వేస్తారు.
కటి మీ పరిపాలన పట్టేస్తాడు. కానీ పదే పదే ఉలిక్కిపడి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వాళ్ళు తీసుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాకూడదు, వస్తే ఈ నష్టము, వస్తే రాకూడదు, ఓడిచ్చేసినారు, అయిపోయింది జగన్ పాత్ర. ఇంకా మళ్ళీ మీరు మీరు ఫెయిల్ అయితే కదా జగన్ వచ్చేది, మీ మీద మీకు నమ్మకం ఉంది కదా మళ్ళీ జగన్ వస్తాడని అనుమానం వస్తున్నారంటే ఎక్కడో ఒక చిన్న అనుమానం మళ్ళీ జగన్ వస్తాడేమో. ఈ రెండోది మన పరిపాలన మీద అపనమ్మకం, మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల ప్రజలు ఏమైనా మళ్ళీ జగన్కి అవకాశం ఇచ్చేస్తారా అని చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లికి న్యాయం చేశాడా లేదా, తల్లికి న్యాయం చేశాడా లేదా, వీటి ఆధారంగా ప్రజలు ఓటేయరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేశాడా లేదా అనే దాని మీద ఓటేస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయమో అన్యాయమో చేస్తే న్యాయం చేశారనుకోండి జగన్కి ఓటేయరు, ఆయన చెల్లికి మొత్తం ఆస్తి రాయించినా ఓటేయరు. మీరు అన్యాయం చేసి పరిపాలన సరిగ్గా చెబితే జగన్ ఇంట్లో ఎంత దుర్మార్గుడైనా ప్రజలు ఓట్లే, ఎందుకంటే ప్రజలకి మీ ఇంటికి ఏం సంబంధం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ ఉలిక్కి పాటు ఏమి దారితీస్తుందంటే మీ శ్రేణుల్లోనే అపనమ్మకం వచ్చేస్తుంది. పదే పదే జగన్ వస్తాడేమో, జగన్ ఇంకా 6 నెలలు ముందైనా పర్వాలా, ఇంకా 6 నెలలు కాకముందు కానీ ఇట్లా మాట్లాడితే మీ శ్రేణులకు ఒక అపనమ్మకం వస్తుంది కదా. పదే పదే చంద్రబాబు గారు మళ్ళీ వస్తాడేమో, మళ్ళీ రాకూడదేమో, రాకూడదని చెప్పడం ద్వారా వస్తాడేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుంది, మీరే వీక్ అవుతారు. చంద్రబాబు గారు దెప్పి పడవడం కోసం అంటున్నాడు, ఆయన ఏమి ఇంకా ఆయనకి ఎవరైనా చేస్తారు, ఒక కుటుంబం తన రాజకీయ ప్రత్యర్థికి వ్యక్తిగత విషయాల్లో ఏదైనా బలహీనతలు బయటపడ్డా కుటుంబాల్లో కూడా దాన్ని ఎవరైనా వాడుకుంటారు, ఒక పరిమితి వరకు వాడుకుంటారు. కానీ పదే పదే అదే సర్వస్వం చేసుకొని ఇట్లాంటి వ్యక్తి రాకూడదు, తప్పు పట్టండి, మీకు మీ మీ చెల్లికి న్యాయం చేయవా, మీరేం ప్రజలకు న్యాయం, అంతవరకు మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు రానియద్దండి, ఇంకా 5 ఏండ్లు ఉంది, వెనక ఎలక్షన్ ముందు చెప్పాల్సింది ఇప్పుడే చెప్తున్నారంటే ఎక్కడో చిన్న కలవరపాటు, ఉలిక్కిపాటు, తొత్తరపాటు కనిపిస్తోంది. ఇది ఉన్న మనసులో పెట్టుకోవాలి కానీ బయటికి చెప్తే మీ పార్టీ శ్రేణులకి ఒక రాంగ్ సిగ్నల్, మళ్ళీ జగన్ వస్తాడు. ఇంకోవైపు జగన్కి అభిమానించే వాళ్ళకి రైట్ సిగ్నల్, ఓ చంద్రబాబు గారు ఇట్లా ఉలిక్కి పడుతున్నా అంటే మనోడు మళ్ళీ వస్తాడు అనుకుంటే మరి వాళ్ళు ధైర్యంగా పనిచేస్తారు, వీళ్ళు డూమర్లైపోతారు, తప్పులు గాడు చేస్తారు, ఏదో సర్దుకుందాం ఈ కాలంలోని. కానీ చంద్రబాబు గారు వస్తున్నాడేమో రాకూడదేమో దుర్మార్గుడేమో అది అయిపోయింది, 24లో గెలిచారు మీరు, 29లో చెప్పండి ఎలక్షన్ ముందు. ఇప్పుడు ఏం చెప్పారంటే మాత్రం అనవసరంగా మీరే సమస్యలు కొని తెచ్చుకుంటారు, అనవసరంగా వైసీపీ శ్రేణులకు రైట్ సిగ్నల్, మీ శ్రేణులకు రాంగ్ సిగ్నల్ ఇచ్చిన వారుగా మిగిలిపోతారు. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఫర్ టుడే సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.